అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ మోర్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బీన్స్ టమాటో కర్రీ చేసుకుందాం. ఈ కూర కోసం మీరు ఫ్రెంచ్ బీన్స్ కానీ లేదా మామూలు చిక్కుడుకాయలు దొరుకుతాయి కదా మన ఇండియాలో, అవి కానీ వాటితో అయినా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బీన్స్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడిగి ఒక ప్యాన్లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను. ఇవి మీరు కుక్కర్లోనైనా పెట్టి ఉడికించేసుకోవచ్చు. బాగా లేతకాయలు అయితే మీరు డైరెక్ట్గా టమాటాలతో పాటు ఉడికించేసుకోవచ్చు. విడిగా ఉడకబెట్టవలసిన అవసరమే లేదు. వీటిని మూత పెట్టి ఉడికించేలోగా మనం పక్కన ఇంకో స్టవ్ మీద కూరపోపు వేసేసుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలపండి. ఆవాలు చిటపట్లాడే టైంలో 2 ఎండుమిరపకాయలని ముక్కలుగా తుంచి వాటిని కూడా వేసి కలపండి. ఇప్పుడు 1 చిటికెడు ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి కలిపేయండి. ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలు తరిగి ఉంచుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు వెంటనే వేసేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు 1 చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపేసి మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించండి. రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా ఉడుకుంటాయి, దానిలో టమాటాలు కూడా వేసేసి ఒకసారి కలిపేయండి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఎర్రకారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపేయండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్లో టమాటాలు మెత్తబడే వరకు ఉడికించండి. ఇక్కడ చూడండి, టమాటాలు బాగా ఉడికాయి, బాగా గ్రేవీలాగా వచ్చాయి. ఇప్పుడు మనం ఉడకపెట్టి ఉంచుకున్న బీన్స్ ముక్కలు వేసేసుకుందాం. బీన్స్ కూడా వేసాక ఒకసారి బాగా కలిపేయండి. లేతకాయలు అయితే కనుక మీరు ఉడకపెట్టకలేకుండా ఈ టైంలో వేసేసుకోవచ్చు అన్నమాట. టమాటాతో కలిసి తొందరగానే ఉడికిపోతాయి. అప్పుడు ఈ కాయలు అంత లేతగా లేవు కాబట్టి విడిగా ఉడకబెట్టాను నేను. కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికిద్దాం. ఈ ముక్కలు బాగా ఉడికే టైంకి ఈ టేస్ట్లన్నీ ఈ ముక్కలకి బాగా పడతాయన్నమాట. కొద్దిసేపు ఇవన్నీ బాగా ఉడికాక మూత తీసి చూస్తున్నాను. బీన్స్ కూడా బాగా ఉడికాయి, అన్నీ బాగా కలిసాయి, బాగుంది. కూర ఇంకా డ్రైగా కావాలనుకుంటే మీరు మూత తీసేసి 1-2 నిమిషాలు కలిపారంటే ఈ తడంతా కూడా పోతుంది. ఈ టమాటా కూరల్లోకి కొద్దిగా గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. సో 1/4 టీ స్పూన్ వేస్తున్నాను నేను, మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఈ గరం మసాలాతో ఒకసారి కూర అంతా బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరొకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కూర అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంగ్లీష్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఫేస్బుక్ పేజ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో.